అయితే ఈ రోజు అప్పుడు 5000 5 లక్షలు ఇచ్చేవాళ్ళు మత్స్యకారులు సరిపోతే అది ఎప్పుడు సంవత్సరానికో 2 సంవత్సరాలకో తిరగా 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 ఆ కుటుంబం రోడ్డు మీద పడి పడ్డప్పుడు ఎప్పుడుకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఆ 5 లక్షలు ఆ కుటుంబరకు సహాయంగా ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వం మన జగనన్న వచ్చిన తర్వాత మత్స్యకార సోదరుడు ఏ పరిస్థితి ప్రభావాల సముద్రంలో చిక్కుకుపోయి సరిపోయినా శవం కనబడ్డా కనబడపోయినా 10 లక్షల రూపాయలు మన అకౌంట్ లో వేసేస్తారు ఇదే కాకోకుండా ఆల్ సబ్సిడీ ఇంత ముందు ప్రభుత్వం ఆల్ సబ్సిడీ పెద్ద బోట్లకి 1000 లీటర్లు ఇచ్చేవాళ్ళు చిన్న బోట్లకి 1 లీటర్ కూడా లేని సమయం అది ఆ 1000 లీటర్ల డబ్బులు కూడా 1000 లీటర్ల కూడా లీటర్కి వచ్చి 6 రూపాయలు సబ్సిడీ నావలకైతే చిన్న చిన్న బోట్లకైతే అసలు లీటర్ సబ్సిడీ కూడా లేదు ఆ సబ్సిడీ డబ్బులు కూడా సంవత్సరానికి 2 సంవత్సరాలకి గుంటూరు విజయవాడ హైదరాబాద్ ఆఫీసుల చుట్టూను తిరిగి ఎప్పుడుగో ఈ పెద్ద బోట ఓనర్లు తీసుకునే సందర్భాలు ఉన్నాయి అసలు కొంతమందికి రాని సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మన పార్టీ మన అన్నగారైన మన జగనన్న గారు ఈ పార్టీ స్థాపించిన తర్వాత పెద్ద బోట్లకి 3000 లీటర్లు చిన్న బోట్లకి 2-300 లీటర్లు సబ్సిడీ ప్రకటించి ఇస్తం జరుగుతుంది అదే కాకోకుండా 6 రూపాయల సబ్సిడీని 9 రూపాయలు పెంచి స్వాట్ లోనే మన ఆయిల్ కొట్టించుకున్న స్పాట్ లోనే ఆ 9 రూపాయల్ని కూడా మనకే మన ఖాతాలో పడేలాగా తగ్గించేసుకొని ఆయిల్ కొట్టడం జరుగుతుంది ఇలాంటి మంచి పనులు చేస్తున్న మన జగనన్నను ఎల్లకాలం ఎల్లవేళలా ఎల్లకాలం ఎల్లవేళలా మన జన్మ జీవితంలో ఉన్నంత కాలం కూడా మర్చిపోకూడదని మన మత్స్యకార సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాం అదే కాకుండా ఇంతకముందు నిజాంపట్నం హార్బర్ ఏమీ లేదు చుట్టూ చెట్లు సీమలు 4 రాళ్ళు పోసి వదిలేయడం జరిగింది అది నిజాంపట్లో 400 ఫైబర్ బోట్లు ఉన్నాయి 150 బోట్ల పెద్ద బోట్లు ఉన్నాయి ఎక్కడ పట్టుకోవాలో తెలియక ఎక్కడ సరుగుదించాలో తెలియక ఏట ఏ విధంగా వెళ్ళాలో తెలియక లోడ్ ఏ విధంగా వేసుకోవాలో తెలియక అల్లాడిపోయిన పరిస్థితి మంది సౌత్రం మీకు వెళ్ళాలంటే మెరక మొగల మెరక బోటెల్ని తాగిపోతుంది బోట్లు ఎన్నో బోట్లు కూడా ములుగుపోయిన సందర్భాలు ఎన్నో ఎంతో మంది మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా గుర్తించి గమనించి మన మత్స్యకారులు సోదరులు పడే బాధలన్నీ కూడా తెలుసుకొని మన జగనన్న 450 కోట్ల బడ్జెట్తో హార్బర్ నిర్మాణాన్ని ప్రశస్త సైజుపడుతున్నాడు త్వరలోనే హార్బర్ని కూడా అభివృద్ధి చేసి మనకి ఏ కష్టం లేకుండా పోటు పోటు అనే విధానం లేకోకుండా ఏ కష్టం లేకుండా రేట్లం పగులని లేకోకుండా సముద్రంలోకి వెళ్ళి సంపదని తీసుకొచ్చి మనం బతకటానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నాడు మన జగనన్న ఈ రుణము మన మత్స్యకారులు జీవిత ఉన్నంత కాలం కూడా ఈ జగనన్న రుణం మనం తీర్చుకోలేమని కూడా మనవి చేస్తున్నాం అన్న హలో అదే విధంగా సార్ నేను మత్స్యకార కుటుంబం నుంచి వచ్చున్నాను మత్స్యకార సోదరుడు జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నువ్వే మా ధైర్యం నువ్వే మా లోకం ఆ కనపడని దేవుడికి పూజలు చేస్తున్నాం ప్రార్థనలు చేస్తున్నాం
అయితే ఈ కనపడే మహానుభావుడికి ఎన్ని చేసినా కూడా రుణం తీసుకోవాలని పూర్తిగా నమస్కారం చేస్తున్నాను. ఆ గంగమ్మ తల్లి, ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు వెళ్ళ వెళ్ళ ఉన్నప్పుడు మన జగనన్న ఆశీర్వాదం రెండు కలిసినప్పుడు ఈ మత్స్యకాల సోదరుడికి ఎప్పటికి ధైర్యంగా బతకడానికి అనుకూలమని ప్రమాణం చేస్తున్నాం. ఓకే సార్, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు, చిన్నలకు, నాయకులకు అందరికీ శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు వస్తుందని ఈ జన్మలో ఊహించలేదు. ఏదో ఏదో తెలియని పరిస్థితిలో ఈ అవకాశాన్ని ఈ పెద్దలు కల్పించారు. అదేవిధంగా ఈ రెండు మూడు జిల్లాలు వచ్చిన ప్రజానీకం కూడా నాకు తోడుగా నిలబడి ఈ అవకాశాన్ని కల్పించారు. ఈ జన్మలో మర్చిపోరని మరి అందరికీ మనవి చేస్తున్నాను. జై హింద్, జై జగన్, జై జగన్, జై రమణ, జై రమణ. ఇప్పుడు మనం ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి క్షణం ఇది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం ప్రారంభాన తమ